స్పీడ్ లో పోయే సైకిల్ ఈరోజు 150 నుంచి 160 దాకా వెళ్ళిపోయింది, స్పీడ్ పెరిగిపోయింది. దానికి తోడుగా వాస్తవంలో ప్రతిపక్షాలన్నీ ఒకటోటి మీదకి రావడం అనేది ఎర్రబాబులంతమేం కాదు, వాళ్ళందరూ తెలుసుకున్నారు ఎవరి రాష్ట్ర పరిస్థితులు ఈ విధంగా తయారు చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు కూడా చెల్లిందని పవన్ కళ్యాణ్ కలవడం, ఆ తర్వాత జేఏసీ ఏర్పాటు చేయటం. సో టోటల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే ఆయన ఊహించుకున్నాడో, ఈ బటన్ నొక్కి బ్రహ్మాండంగా సంక్షేమ కార్యక్రమాలు చేశామని చెప్పి అనుకున్నాడో, అది లాంగ్ బటన్ నొక్కి చేశామని వాళ్ళ నాయకులు చెప్తారు. సో ఎప్పుడైతే వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ మినిస్టర్లు వాళ్ళ యొక్క నాయకులు మొన్న సమావేశం చెప్పినప్పుడు మేము ఓడిపోయాలని సిద్ధంగా ఓడిపోయినా ఎన్ని మాటలు చెప్పినా ఉపయోగం లేదని వాళ్ళు వాళ్ళే చోటు కొట్టుకున్నట్టు చెప్పి, అయితే తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ కానీ మా పార్టీ నాయకులు కానీ ఖచ్చితంగా ఒక నిర్ణయానికి వచ్చాం. బాబు గారిని జైల్లో పెట్టి ఎలక్షన్ జరపాలనే ఆలోచనతో, దుర్మార్గమైన ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది, దానికి మేము సిద్ధం. కాకపోతే కోర్టు పరంగా జరగాల్సిన న్యాయపర ప్రొసీడింగ్స్ ఉంటాయి. ఇప్పుడు వాద ప్రతివాదం జరిగేటప్పుడు వాయిదాలు వేరి, ఆ వాదన కొనసాగింపుగా మనసులోకి పెడతారు టేబుల్ మీద, అది దాన్ని వాయిదా అనటం అంటే మా కొంత తెలియంతలవ వల్ల కొంత ప్రసారాలు రకరకాలుగా జరుగుతున్నాయి. దీంతో తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య రకరకాల న్యూ మీడియా సృష్టికర్తలు కొంతమంది తయారయ్యారు వివాదాలు సృష్టించడానికి. సో ఇవన్నింటినీ కూడా ఎదుర్కొని మెయిన్ గేమ్ తట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ జనసేన వైపు మొగ్గు చూపారు. ఈ కేసులన్నీ కూడా ఇన్ని పెట్టినా 40 ఏళ్ల చరిత్రలో తెలుగుదేశం పార్టీకి ఈ సంక్షోభాలు కొత్త కాదు, ఈ కష్టాలు జైళ్లు కేసులు కొత్త కాదు. అయితే మేము ఎంత బలంగా ఎదుర్కోవడం కోసం మా శాశక్తులని సమర్థవంతంగా ఉపయోగించుకొని నేను తొందరలో బాబు గారు కడిగిన ముఖ్యంగా బయట రావాలని కోరుకుంటున్నాను. అయితే చట్టపరమైన కొన్ని అంశాలు న్యాయం పైన కానీ రాజ్యాంగ పరంపై కానీ తెలుగుదేశం పార్టీ అపారమైన నమ్మకం పెట్టుకోండి. ఏదైతే జస్టిస్లు ఉన్నారో సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ ఏసీబీ కానీ కొన్ని వాద ప్రతివాదం జరిగేటప్పుడు ఒకటి క్యాష్ పిటిషన్ వేయటం, మళ్ళా ఇక్కడ ఇన్న రింగ్ రోడ్ కేసులు టీటీలు వేసుకోవడం, అలాగే అమరావతి కేసులు టీటీ వేసుకోవడం, ఇవన్నీ ఏంటంటే కక్ష సాధింపు చర్యలో భాగంగా జరిగే అంశాలే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు రహస్యాస్పదంగా ఒక అంశం అన్నారు. నేను బాబు గారిని కక్ష సాధింపు చర్యలు తీసుకోలేదండి, నేను లండన్ లో ఉండేటప్పుడు పోలీసులు తీసుకెళ్ళాను. ఇవన్నీ ఎలా ఉంటుందంటే అక్కడ తెలియకుండా అల్లుడు బయలుదేరినట్టు కట్టుగా ఉంటుంది. ఇవన్నీ చూసుకోవడం ఇవన్నీ ఎందుకు ఆయన బడ్డలు పడుతున్నారంటే నేను ఖచ్చితంగా రాంగ్ బట్టలు నొక్కాను, ఖచ్చితంగా మాకు నష్టం జరుగుతున్న విషయాన్ని వైసీపీ పార్టీ గుర్తించింది, వాళ్ళు గుర్తించారు. తెలుగుదేశం పార్టీ విజయపదం 2004లో తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు వైసీపీ చిత్తు.